బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ హాస్టల్లో కలుషిత ఆహారం నీరు తాగి 25 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హాస్టల్లో వంటశాలలో అపరిశుభ్రత, కలుషితమైన తాగునీరు తీసుకున్న విద్యార్థులు వాంతులు, విరోచనాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత ఆహారం, మంచినీరుతోనే విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని వైద్య అధికారులకు తెలియజేశారు. దివంగత నేత, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు మీద ఏర్పాటైన వ్యవసాయ కళాశాలలో ఇలాంటి దుస్థితి తలెత్తడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ దీని పర్యవేక్షణ మాజీ ఎంపీ మేకపాటి రాజామోహన్ రెడ్డి, ప్రస్తుత ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. లూజ్ మోషన్స్తో రావడం జరిగింది. వాళ్ళకి అడగక వాళ్ళు చెప్పింది ఏంటంటే 2-3 డేస్ నుంచి మా హాస్టల్ అందరికీ ఇలానే ఉంది అని చెప్పారు. వాళ్ళు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పారు, వాళ్ళు అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్ అని. మరి ఆ వామిటింగ్స్, లూస్టూల్స్ అనేవి మా దగ్గరకు వచ్చినప్పుడు మైల్డ్ గ్రేడ్లోనే ఉన్నాయి. ఎవరు 2-3 మాత్రమే కొంచెం సివియర్గా ఉన్నారు. వాళ్ళు ఒక రోజు అడ్మిషన్కి ఉండేసి వెళ్ళిపోయారు. ఇప్పటికైతే అందరు స్టేబుల్గానే ఉన్నారు. బట్ ఎక్కువ మంది ఒకే హాస్టల్ నుంచి సేమ్ సింటమ్స్ రావడం అనేది కొంచెం చూసుకోవాల్సిన విషయం. ఏదో వాళ్ళైనా బయట ఫుడ్ తినడం వల్లైనా వచ్చి ఉంటుంది, లేదా కంటామినేటెడ్ వాటర్ వల్ల కానీ, లేదా ఓల్డ్ ఫుడ్, స్టేల్ ఫుడ్ తినడం వల్ల కానీ అట్లా వచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఇప్పటికైతే స్టూడెంట్స్ అందరు బాగానే ఉన్నారు, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఎప్పటి నుంచి వస్తున్నారు మేడం? ఒక 3 రోజుల నుంచి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్? ఎంతమంది వచ్చారు మేడం? ఒక 20-25 మంది వరకు రావడం జరిగింది. మేడం వాళ్ళకి ఏమైనా ఇంటిమేట్ చేశారా? ఎక్కువ ఫీమేల్ స్టూడెంట్సే వచ్చారు, ఎక్కువ మంది ఫీమేల్ స్టూడెంట్స్ రావడం అయితే జరిగింది. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్లైన్లో ఉన్నారు. చరిత్ చెప్పండి, నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ హాస్టల్లో అయితే కొంతమంది విద్యార్థులు అయితే అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. ఇది ఈ ఘటన అయితే చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. ఏదైతే ఉదయగిరి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలలో గత 2-3 రోజుల క్రితం, అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా అక్కడ కిచెన్ లో అపరిశుభ్రమైనటువంటి పరిస్థితులు, ఏదైతే మన తాగేటటువంటి నీరు కూడా శుద్ధి జలాలు లేకపోవడం వల్ల పూర్తిగా కూడా విద్యార్థులు 2-3 రోజుల నుంచి సీక్వెల్ గా దగ్గర దగ్గర 25 నుంచి 30 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అలాగే అస్వస్థకు గురయ్యారు. వారు ఏరియా ఏదైతే ప్రభుత్వ వైద్యశాల ఉందో ప్రభుత్వ వైద్యశాలలో అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి, అంటే ఆ వైద్య ఏదైతే ఆ కళాశాల పూర్తిగా కూడా ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, అలాగే ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజమోహన్ రెడ్డి పర్యవేక్షణలో ఆ కళాశాల ఉంది. ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ కూడా ఆ పర్యవేక్షణ అంతా కూడా వాళ్ళే చూస్తుంటారు. కానీ విద్యార్థులకు అందించేటటువంటి ఆహారం కానీ మంచినీళ్ళు కానీ శుద్ధంగా లేకపోవడం, పూర్తిగా వాళ్ళు వాంతులు అలాగే విరోచనాలకు గురయ్యారు 2-3 రోజుల నుంచి. విద్యార్థులు ఎక్కువ మంది ఈ అస్వస్థకు గురైనట్టు కూడా అక్కడ డాక్టర్ తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఇప్పటికైనా సరే అక్కడ ఏదైతే హాస్టల్లో విద్యార్థులకు వండిపెట్టేటటువంటి వంట పాత్రలు కానీ, కిచెన్ కానీ, వారు తాగేటటువంటి మంచినీరు కానీ, ఈ అన్నింటి కూడా కలుషితమయ్యాయని కూడా డాక్టర్ తెలియజేసిన పరిస్థితి. అంటే విద్యార్థులకి అన్నింటి ప్రభుత్వ హాస్టల్ అయినప్పటికీ కూడా ఇంట్లో వారి పత్రమే ఎక్కువ ఉంటుంది. ఇప్పటికైనా అక్కడ ఏదైతే విద్యార్థులు చదువుకుంటున్నారో అక్కడ ఇంజనీరింగ్ కళాశాల కూడా ఒకటి ఉంది. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కానీ అలాగే వ్యవసాయ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఎక్కువ మంది అక్కడ ఉంటున్నారు. 2-3 రోజులు అంటే గత 15 రోజుల నుంచి విద్యార్థులు అక్కడ హాస్టల్ వార్డెన్కి మొరపెట్టినప్పటికీ కూడా హాస్టల్ వార్డెన్ కానీ అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి సిబ్బంది కూడా ఎక్కడ దానిపై దృష్టి సాధించకపోవడం, అపరిశుద్ధమైనటువంటి వాతావరణంలో వంటలు వండడం, మంచి తాగునీరు సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా ఈరోజు విద్యార్థులు అస్వస్థకు గురయ్యడానికి కారణమని తెలిసింది. అయితే విద్యార్థులు హాస్పిటల్కి వచ్చినటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ అందించాము, పూర్తిగా కూడా వారు కోలుకున్నారు, ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. ఒకరిద్దరు ఎవరైతే వాళ్ళు సీరియస్గా ఉన్నారో వాళ్ళని కూడా నెల్లూరుకు పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారి విద్యార్థులు ఏదైతే
అంటే పూర్తిగా పేద విద్యార్థులు అక్కడ చదువుకుంటుంటారు, ఈ ప్రభుత్వ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులు, వీరికి సరైనటువంటి సౌకర్యాలు సరైనటువంటి వసతులు కల్పించాలని కూడా తల్లిదండ్రుల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకునే పరిస్థితి స్వాతి. రైట్ రైట్, థ్యాంక్ యూ చరిత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.